తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించిన తర్వాత రేవంత్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జరిగిన సభలు సక్సెస్ కావడంతో అదే ఊపుతో ఇతర ప్రాంతాల్లోనూ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాలు చేపడుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఈ నెల 17న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహిస్తున్నారు. 7.5 ఏళ్లలో దళిత గిరిజనులు కేసీఆర్ చేతిలో దగాపడ్డారని, ఈ రెండు వర్గాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే వాళ్ళు ఎంతో లాభపడేవారని రేవంత్ చెబుతూ కేసీఆర్ సెగ్మెంట్లో సమరశంఖం పూరించబోతున్నాడు. ఇక గజ్వేల్లో సెప్టెంబర్ 17తో దళిత గిరిజన దండోరా సభ ముగుస్తుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి దేనిపై ఫోకస్ చేయబోతున్నారు అన్న చర్చలు మొదలయ్యింది. యూత్లో రేవంత్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన ఉద్యోగాల భర్తీపై ప్రశ్నిస్తున్నారు. పోరాడతారు అని అంతా అనుకున్నారు, కానీ దళిత గిరిజన సమస్యలపై ఫోకస్ చేశాడు. ఇక ఇప్పుడు నిరుద్యోగ అంశం ఎజెండాతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం రేవంత్ ఉద్యమించనున్నట్లు తెలుస్తుంది. అలాగే అతి త్వరలో ఉద్యోగాల భర్తీ అంటూ గత ఏడాది డిసెంబర్లో కేసీఆర్ స్వయంగా చెప్పిన 50,000 ఉద్యోగాల భర్తీ అంశాలే ప్రధాన ఎజెండాగా ఆయన ముందుకు సాగబోతున్నట్లు తెలుస్తుంది. ఈసారి ఏర్పాటు చేసే సభల్లో ఒక సభ సిరిసిల్లలోనూ ఉండే అవకాశం కనబడుతుంది. సిరిసిల్ల, నిజామాబాద్, పాలమూరు, వికారాబాద్లో సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టి అవసరమైతే దీక్షకు సమర్చుకునే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ అడ్డాలో సభ సక్సెస్ అయిన తర్వాత కేటీఆర్ ఇలాకాపై ఫోకస్ పెడుతుండడం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది.